సీ మనిషి అని పుట్టాక కనీస విశ్వాసం అనేది ఉండాలబ్బా. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిలో ఏమాత్రం మానవత్వం మిగిలిన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పుకుని తీరాలి. ఏమాత్రం మానవత్వం ఉన్నా సరే, ఏమీ లేని దాన్ని అంటే అయిపోయింది ఇక తెలుగుదేశం పని అనుకున్న సమయంలో ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి ఆయన క్రేజ్ అలా పెంచారు. సరే జైల్లో పెట్టిన దాని వాళ్ళు క్రేజ్ పెద్ద అంత సినిమా మళ్ళీ వచ్చిన మాట కొంత సింపతి వచ్చిన మాట వాస్తవమైనా ఆ సింపతి అయితే రాలేదు. కానీ అడుగు అడుగున ఆయన్ని టార్గెట్ చేయడం మీద అయితే కొంత సింపతి తీసుకొచ్చి పెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని వెంటాడడం, ఇప్పుడు భీమవరంలో హెలికాప్టర్లు వస్తాయి ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి పోయేది, ఆయన హెలికాప్టర్లు వస్తారు వస్తారయ్యా, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి సొంతంగా హెలికాప్టర్ పెట్టుకుని వస్తున్నారు, దానికి అనుమతులు రద్దు. ఈయన కొడాలి నాని గారు హెలికాప్టర్లో రావాలా, బై రోడ్ రాకూడదా, మరి మీ నాయకుడు ఎందుకు తిరుగుతున్నాడు హెలికాప్టర్లో, బై రోడ్డే రావచ్చుగా ప్రతిసారి, ఎందుకే మీరు శుభ్రంగా ప్రతిపక్షాలకి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నారు. అందుకనే అంటున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలబ్బా, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి మంచి మంచి స్టఫ్ ఇస్తున్నారు, బీభత్సమైన స్టఫ్ ఇస్తున్నారు ప్రజల్లోకి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి మేము మమ్మల్ని చూసి భయపడుతున్నాడు, మేము గెలిచేస్తున్నాం అని కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు వాళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకి. ఏముంటుంది ఏ రాజకీయ పార్టీ అని అంత, ఇప్పుడు సరే ఇప్పుడు ఆపారు, ఓ 10 రోజులు పోతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీ చేతుల్లో ఏముండదుగా, మీ చేతుల్లో ఏముండదు, అప్పుడైనా హెలికాప్టర్ మీద వచ్చింది ఇతర శుభ్రంగానే. పైగా మీకు తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లు రావడం సుఖం, బై రోడ్డు వచ్చారంటే దారి పొడిక్కి ప్రచారం అవుతుంది, అది దారి పొడిక్కి బల ప్రదర్శన అవుతుంది. హెలికాప్టర్లు అయితే ఎవడో చూడ్డు, ఎగిరి చోట జనాలు చూస్తారు, దిగి చోట జనాలు చూస్తారు, మిగతా దారిలో అంతా ఎవడో చూడ్డు. పవన్ కళ్యాణ్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డికి శుభ్రంగా మీ ఇంట్లో ఒక పటం కట్టించుకుని దండేసి దండం పెట్టుకుని బయటకు వచ్చి బైరొడ్డి వెళ్ళను భీమవరం, దారి పొడిక్కి జనాలు ఉంటారు, మీ బల ప్రదర్శన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది బాగాను. ఇలాంటి కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చిన్నపిల్లల రాజకీయం మానేస్తే బెటర్. ఇక్కడ సై అంటే సై అనేలాగా ఉండాలి రాజకీయం, రాజకీయం కూడా పోరాటమే కదా, సై అంటే సై అని ఇలాగా ఉండాలి. అంటే కానీ ఎందుకు చిన్నపిల్లలు రాజకీయాలు, ఏం ఉపయోగం, సరే ఆలోచించుకోండి. లేదు నేను ఇలాగే ఉంటాను అనుకుంటే మీ ఇష్టం.